అమ్మాయిని చిన్మయి శ్రీపాదను ప్రస్తుతం నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీంతో మన్మధుడు 2 సినిమా ప్రమోషన్పై ఆ ప్రభావం పడుతుందానని నిర్మాతలు బాధపడిపోతున్నారు. గతంలో వయసు మళ్లిన హీరోలు తమ సినిమాలలో కూతురు వయసుండే హీరోయిన్స్తో రొమాన్స్ చేయడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ జరుగుతుందే, ఇది ఇంకా ఆగలేదు, ఆగిందా అంటూ సోషల్ మీడియాలో చిన్మయి ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్టే ప్రస్తుతం చిన్మయిని చిక్కుల్లోకి నెట్టేసింది. అయితే ప్రస్తుతం మన్మధుడు 2ను ఆమె ప్రమోట్ చేసింది. ఇందుకు కారణం భర్త రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే. ఈ సినిమాలో హీరోగా నటించిన నాగార్జున వయసు 59. తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న హీరోయిన్లతో నటించాడు. ఇప్పుడు ఈ విషయంపై నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. పబ్లిసిటీ కోసం అప్పట్లో పోస్టులు పెట్టి తన భర్తతో అలాంటి పనులను ప్రోత్సహిస్తున్నావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. తమిళ రైటర్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలతో మీటూ ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్న సింగర్ చిన్మయి సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందిస్తున్న సంగతి తెలిసిందే. మరి మన్మధుడు 2 ప్రమోషన్పై చిన్మయిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్కు ఆమె ఎలాంటి బదులిస్తుందో వేచి చూడాలి. అయితే చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన మన్మధుడు 2లో నాగార్జున కుర్రబాములతో లిప్పులతో కిస్సులు జురుకుంటున్నాడు. అక్షర గౌడ్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి 30 ఏళ్లలోపు బామలు నాగ్ సరసన నటించారు. మరి ఈ విషయంలో మాత్రం చిన్మయి ఎందుకు మౌనం వహిస్తోంది? దాంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. కాకపోతే ఆ సమాధానం చెప్పడానికి ఒక మంచి రీజన్ ఉంది. కథలో కూడా హీరో బాగా వయసైపోయినవాడు, వయసు ముదిరినా కూడా పెళ్లి కాకుండా ఉన్న వ్యక్తి. కొన్ని కారణాల వల్ల యువ బామలతో డేటింగ్ చేయాల్సి వస్తుంది. అలా కథ ప్రకారమే ఇలా చిన్న వయసున్న బామలను తీసుకోవాల్సింది వచ్చిందని చిన్మయి క్లారిఫికేషన్ ఇచ్చుకోవచ్చు. కానీ చిన్మయి సైలెంట్కు కారణం ఏమిటోనని జనం గుసగుసలాడుకుంటున్నారు.